వెల్కమ్ టు మీ వన్ రన్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ పెన్షన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. ఒకటిన పెరిగిన వేతనాలు, పిఆర్సీ ఫిట్మెంట్ అమలు, పింఛన్లు కూడా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, బకాయిల విడుదల, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛనర్లకు పెన్షన్ మొత్తం వచ్చే నెల ఒకటిన అందనున్నాయి. ఈ మేరకు పెరిగిన పిఆర్సీ జూన్ నెల వేతన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వరుసగా విడుదల చేస్తోంది. వచ్చే నెల ఒకటి నుంచి చెల్లించనున్న వేతనాలకు సంబంధించి బిల్లులు సమర్పించిన పలు శాఖలకు చెందిన ఉద్యోగుల ఖాతాల్లో జూన్ నెల బకాయిలను ట్రెజరీ చెల్లింపుల శాఖ క్లియర్ చేస్తోంది. పలు ఇబ్బందుల కారణంగా పెరిగిన వేతనాలు అమలు కాలేదు. దీంతో సర్కార్ కీలక చర్యలు తీసుకుంటుంది. ఈ నెలలో బకాయిలను చెల్లించేందుకు కార్యాచరణ చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి అధికారులు పంపిన బిల్లులకు అనుగుణంగా పే అండ్ అకౌంట్ శాఖ చెల్లింపుల బిల్లులు సిద్ధం చేస్తోంది. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు చెందిన ఉద్యోగుల బకాయిలు ఇప్పటికే చెల్లించిన ప్రభుత్వం మిగిలిన ఉద్యోగులకు కూడా రెడీ చేస్తోంది. రెండు మూడు రోజుల్లో బకాయిలను పూర్తి చేసేందుకు ఆర్థిక శాఖ ఏర్పాటు చేసింది. జూలై వేతనాలకు సంబంధించి ఆగస్టు ఒకటిన చెల్లింపులు పూర్తిగా పెరిగిన వేతనాలతోనే సిద్ధమయ్యాయి. పెన్షన్లకు జూన్ నెలలో పిఆర్సీ పేమెంట్ ప్రకారం పింఛన్లు చెల్లించిన ప్రభుత్వం జూలై వేతనాలు కూడా పెరిగిన మొత్తంలోనే ఉద్యోగులకు అందనున్నాయి. 30% ఫిట్మెంట్కు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇందుకు అనుగుణంగా 921,037 మందికి పెరిగిన వేతన పెంపు ప్రయోజనం ఆగస్టు 1 నుంచి కలగనుంది. పెంచిన వేతనాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అందుతాయని ప్రభుత్వం పేర్కొంది. అప్పటి నుంచి 2021 మార్చి 31 వరకు ఇవ్వాల్సిన వేతన పెంపు బకాయిలు వివిధ రూపాల్లో వేతన జీవులకు అందించాలని నిర్ణయించారు. సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు మొత్తం బకాయిలను నగదు రూపంలో ఇవ్వాల్సి ఉండగా వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి క్యాష్ బెనిఫిట్స్ వర్తింపై చేయనున్న నేపథ్యంలో జూన్ నుంచి పెంచిన వేతనం, ఏప్రిల్ మే నెల పెంపు బకాయిలు జూలైలో ఉద్యోగులు చెల్లించాలని భావించారు. కానీ సాంకేతిక కారణాలతో జాప్యం నెలకొంది. పాత పెన్షన్ విధానంలోని ఉద్యోగులకు బకాయిలు కొంత మొత్తం జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో జమ చేసి మరికొంత మొత్తం నగదు రూపంలో అందిస్తారు. నోషనల్ బెనిఫిట్ జూలై 2018 నుంచి, మానిటరీ బెనిఫిట్స్ ఏప్రిల్ 2020 నుంచి అందనున్నాయి. తాజా పిఆర్సీ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు అద్భుత వేతనాలు అందుకోనున్నారు. సబార్డినేట్ ఉద్యోగుల బేసిక్ వేతనం 19,000 నుంచి 22,240 పెరగనుంది. ఇలా ప్రతి క్యాడర్లో భారీగా వేతనాలు పెరగనున్నాయి. జూలై 1 నుంచి ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందనున్నాయి. కేబినెట్ ఆమోదంతో 30% ఫిట్మెంట్తో వేతన సవరణ అమల్లోకి వచ్చింది. ఉద్యోగులు పింఛనర్లకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం గతంలోనే జారీ చేసింది. వేతన సవరణ స్కేల్ను సవరిస్తూ నిర్ణయం వెలువరించింది. కనీస వేతనం 19,000గా, జిహెచ్ఎంసీ పరిధిలో ఉద్యోగులకు 24% ఇంటి అద్దెను నిర్ధారించింది. 2018 జూలై తర్వాత పదవి విరమణ పొందిన ఉద్యోగులకు కూడా 2020 పిఆర్సీ ప్రకారమే పింఛన్ చెల్లించనున్నారు. కనీస పింఛన్ మొత్తం 6,500 నుంచి 9,500 పెంచింది. పెన్షన్లకు 36 వాయిదాల్లో బకాయిలు చెల్లించనున్నారు. సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు స్పష్టం చేసింది. పెరిగిన వేతనాలు జూన్ మాసం వేతనంతో జూలై 1న అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రాట్యుటీ 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచుతూ జీవోలు స్పష్టం చేశారు. హెచ్ఆర్ఐ శాతం తగ్గించిన ప్రభుత్వం సీలింగ్ పరిమితిని ఎత్తివేసింది. బేసిక్ పే మొత్తాన్ని 30% ఫిట్మెంట్, మరో 30% డిఏతో కలుపుకొని 60% మేర పెంచింది. జీవో 51 ప్రకారం రివైజ్డ్ పే స్కీమ్ను పెంచిన ఫిట్మెంట్ డీల్ ఆధారంగా పెంచుతూ జారీ చేశారు. తెలంగాణ తొలి పిఆర్సీ కమిషన్ 2020 డిసెంబర్ 31న ప్రభుత్వానికి అందించిన పిఆర్సీ నివేదిక ప్రకారం మాస్టర్ స్కీమ్ నిర్ధారించారు. 19,000 వేతనం ఉన్న ఉద్యోగికి 122,947,310 వేతనం ఉన్న ఉద్యోగికి 162,070 వేతనంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న 32 గ్రేడ్లను కొనసాగిస్తూనే 80 సెగ్మెంట్లుగా రివైజ్డ్ మాస్టర్ స్కేల్ను ప్రభుత్వం పేర్కొంది. గరిష్ట కనిష్ట వేతనాలను స్కేల్ ఆఫ్ పే, మాస్టర్ స్కేలు, ఫిట్మెంట్ ఇంక్రిమెంట్, కామన్ కేటగిరీలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆటోమేటిక్ అడ్వాన్స్ పథకం, స్పెషల్ పే, డిఏ, సిటీ అలవెన్స్లు, హెచ్ఆర్ఏ, మెడికల్ వసతులు, పెన్షన్ స్ట్రక్చర్ వంటి అనేక అంశాల్లో ఉత్తర్వులు జారీ చేశారు.